Hi, I'm Roopa from Happycoin from Franchise Department. So, ee roju nenu cheppabeye topic OPC. So, OPC ante one person company anamata. So, most of the people andariki telisindi OPC ante. So, deentlo vachesesi like one person rule ani cheppochu, one person army ani kuda cheppukochu and one person show ani kuda cheppukochu. Endukante deentlo vachesesi only single decision ne untundannamata. Like single person investor kaapatti. So, only single person decision meedane untundannamata. So, most of the people entante solo proprietorship ki evvaru kuda interest చూపించారు. అదే పార్ట్నర్షిప్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో ఏంటంటే లైక్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, మల్టిపుల్ ఐడియాస్ ఉంటుంది అండ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అలాగే ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారో అంత డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి మీరు థింక్ చేయండి, లైక్ సింగిల్ ప్రాపర్టీషిప్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే లైక్ పార్ట్నర్షిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పార్ట్నర్షిప్ పైన ఇన్వెస్ట్ లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వై? బికాస్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి. సో లెట్స్ థింక్ లైక్ సోలో ప్రాపర్టీషిప్ ఆర్ పార్ట్నర్షిప్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.